ఒకే రోజు రమ్య హాస్పిటల్లో ఇద్దరు మహిళలకు ఒకే కాన్పలో కవలలు జన్మించగా పి కరుణకుమారి అనే మహిళ ఒకే కాన్పలో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారని రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల రమ్య హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి వైద్య పర్యవేక్షణలో సుధారాణి, రమాదేవి అనే మహిళలు ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అదేవిధంగా పి కరుణకుమారి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనివ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం చెప్పారు. హాస్పిటల్లో ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని ఈ సందర్భంగా కరుణకుమారి డాక్టర్ ప్రభావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి మా ఈ ఎన్ఐసిలో మరి ఆధునిక వైద్యానికి సంబంధించి వార్మర్స్ కానీ ఫుడోథెరపీ యూనిట్స్ అండ్ టెర్షియరీ లెవెల్ మెడికల్ కేర్ ఇవ్వడానికి అని చెప్పేసి సిప్యాప్ యూనిట్స్ అండ్ హెచ్ఎఫ్ఎల్స్ యూనిట్స్ అండ్ ఇది అంటే ఈ బేబీస్ యూజువల్ గా ట్రిప్లెట్స్ బేబీస్ పుట్టినప్పుడు ఆ బేబీస్ ప్రిమెచ్యూర్ గా పుడతారు వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి వెంటిలేటర్ సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ బయట తీసుకోనంటే దాదాపుగా ఒక వారం రోజులకి 6-7 లక్షలు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అదే ట్రీట్మెంట్ విత్ హై క్వాలిటీ మేము దాదాపుగా వారం రోజులు కూడా ఒక 60,000లో మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఇప్పుడు సపోజ్ 7-8 లక్షలు అంటే సమాజంలో ఉన్న కొన్ని వర్గాలే బే చేయగలరు, మిగతా వర్గాలు తీసుకోలేవు ట్రీట్మెంట్. కానీ మేము అన్ని వర్గాలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి అంత ఖరీదైన వైద్యాన్ని మేము మరి అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఈ ఎన్ఐసిని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా గైనకాలజీలో నా వైఫ్ మరి ఆమె కూడా షీజ్ హైలీ క్వాలిఫైడ్ అంటే ఎండిడిఎన్బి మరి మణిపాల్లో చేయడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో కూడా ఇక్కడ 5-6 గైనకాలజిస్టులు రెగ్యులర్ గా వాళ్ళ సర్వీసెస్ అంటే మత వర్గ కుల ప్రాంత విభేదాలు లేకుండా అంటే అలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా మేము గత 15 సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు